మా అస్తిత్వం ఉన్నంత వరకు బీద సాధలకి అండగా ఉంటామని తప్ప వారి కడుపు కొట్టే స్థాయికి ఇంకా దిగజారలేదని అన్నారు. తోపు తుర్ది బ్రదర్స్ ప్రజాక్షేత్రంలో పేదల కడుపు కొట్టిన వారి పరిస్థితి నేడు ఏంటన్నది మనం చూస్తున్నామన్నారు. 1000 ఎకరాల భూమి భూస్వామి తోపుతుర్ది కుటుంబం నేడు 10 ఎకరాలు మాత్రమే కలిగి ఉందంటే దానార్థం తరాలుగా అభాగ్యుల పక్షాన నిలబడుతూ వస్తుంది. తెలుగుదేశం మీడియా హౌసెస్ అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు నిజాలు తెలుసుకుని రాయండి అన్నారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ అయితేనేమి ఈనాడు పేపర్ అయితేనేమి దాని గురించి ప్రముఖంగా ప్రచురించారు. ఈరోజు మీడియా మిత్రులు తెలియజేయడం ఒకటే, ఏదైనా కొంచెం నిజానిజాలు కనుక్కొని చెప్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశము. ఎవరు పక్కన మాట్లాడంగానే మీరు ఈ రకంగా ఇవ్వడం కరెక్ట్ కాదు. తర్వాత ప్రెస్కి ఇచ్చినా కానీ మీడియాకి ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది. ఆ బాధ్యత అందరూ మాకు తెలిసిన వాళ్ళే. దీంట్లో మా స్నేహితులు ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, మా కాన్షియన్స్ సంబంధించిన ప్రజలు ఉన్నారు. మా కాన్షియన్స్ ప్రజలు తెలుసు మేము ఎటువంటి వాళ్ళమని చెప్పని, ఎవరు ఎట్లుంటామని చెప్పని చెప్పని విషయం కూడా. నిన్న నాగరాజు అని చెప్పనేసి ఓ వ్యక్తి ఎమ్మెల్యే అనుచరులు ఇక్కడేదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పని మాట్లాడాడు. ఆయన కూడా ఎవరో కాదు, నా క్లాస్మేట్ వాళ్ళ అన్ననే. ఆయన కూడా మీరు మీతో మాట్లాడతారు, ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తారు మీకు కూడా నేను మాట్లాడిన తర్వాత. ఇక్కడ అబ్బాయి విజయకృష్ణ అని చెప్పి నా క్లాస్మేట్, అంటే మా స్నేహితులువి, మా క్లాస్మేట్స్వి, మాకు కావాల్సిన వాళ్ళవి, మా కాన్ఫిడెన్స్ వాళ్ళవి. కబ్జాలు చేసేంత దిగజారుతనం మా దగ్గర లేదండి. ఆ చేసేటోళ్ళందరూ గాలి కొట్టుకొని పోతున్నారు ఇంత మునిపే. ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రకంగా చేయడం అని చెప్పనేది కూడా. దయచేసి ఏబిఎన్ వాళ్ళకి కానీ ఈనాడు వాళ్ళకి కానీ మేము వినవించుకున్నది ఒకటే, నిజాలు రాయండి, నిజాలు ప్రచురించండి. దాంట్లో ఏదైనా మేము తప్పు చేసి ఉంటే మీరు వేసినా కూడా మేము దాన్ని తప్పును ఒప్పుకుంటాం, కానీ ఈ రకంగా చేయడం అని చెప్పిన చాలా కరెక్ట్ కాదు ఇది. అన్న నిన్నటి రోజున నిన్న జరిగిన ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఇట్లా స్థలాలు ఉన్నాయి. నిన్న వేరే ఎమ్మెల్యే వాళ్ళ అసలు దీంట్లో ఇన్వాల్వ్ లేదు. వాళ్ళ పేరు వేరే వాళ్ళు చెప్పినారు కాబట్టి మేము చెప్పినాము. వాళ్ళ అసలు వాళ్ళతో సంబంధం లేదు. ఈరోజు వచ్చినారు, సార్ వచ్చి మాకు హామీ ఇచ్చినాడు, మీ స్థలాలు మీకోసం మీరు ఫెన్సింగ్ చేసుకోండి, మేము మీతో ఉంటాము అని చెప్పారు. అందుకే మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము. కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది తప్పుడు సమాచారం కొంతమంది వచ్చి ఇచ్చారు, అది కరెక్ట్ కాదు. సార్ వచ్చి మాకు హామీ ఇచ్చినారు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము, ఈ ఫెన్సింగ్ చేసుకోమని చెప్పారు కాబట్టి మేము వాళ్ళ కృతజ్ఞత ఉంటాము. థ్యాంక్ యూ. గమనించింది ఏమంటే మేము గత 25 సంవత్సరాలు ఈ ఫ్లాట్ తీసుకుంటున్నాం. అంటే దీంట్లో రెండు ఫ్లాట్లు, మూడు సింట్లు, మీద కూలీనాలు చేసుకొని, గుర్ర కాసుకొని అన్ని చేసుకొని చేసింది వాళ్ళం మేము. దాన్ని ఈ గత 2 నెలల్లో 25 సంవత్సరాలు చేసిన ఫ్లాట్లని గత మూడు నెలల్లో చేసుకొని ఈ మధ్య వచ్చి చేసుకొని వాళ్ళు దొరికిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే మేము పేరు డైరెక్ట్ ఎవరు చెప్పలే. నిన్న నేను ఎమ్మెల్యే గారు, ప్రకాష్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ చందు గారు, నిన్న అనిల్ గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటారు. అనిల్ గారు నిన్న అనిల్ ఏం చెప్పాడంటే ఇన్వాల్వ్ అయ్యారు. నిన్న అనిల్ ఏం చేశాడంటే నిన్న మేము సైట్ లోకి వచ్చినప్పుడు అనిల్ అన్న అబ్బాయి దౌర్జన్యం చేశాడు మా మీద. ఇట్లా చందు గారు ఇట్లా దౌర్జన్యం చేశారు, వాళ్ళ దగ్గర పోండి మీరు అని మేము ఆ విషయమే చెప్తున్నాము. ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు వాడుకుంటున్నారు తప్ప ఎమ్మెల్యే